బీఆర్ఎస్ నేతలు ప్రతిరోజు నిరసన సెగలు తప్పడలేదు. సమస్యలు పరిష్కరించాలంటూ సంక్షేమ పథకాలు తమకు అందడలేదంటూ ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. దీంతో నేతలు జనంలోకి వెళ్ళాలి అంటేనే భయపడిపోతున్నారు. జనం తిరుగుబాటుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్యకు నిరసన సెగ తగిలింది. రాఘవపురంలో పర్యటించిన రాజయ్యను తమ గ్రామానికి ఏం చేశారంటూ స్థానికులు నిలదీశారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. గ్రామస్తులు మూకుమ్మడిగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని శాంతింపజేయడానికి ప్రయత్నించారు. దీంతో మేము ఓటు వేసి గెలిపించుకున్న ఎమ్మెల్యేను మా సమస్యలను పరిష్కరించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అని నిరసన వ్యక్తం చేయడం తప్ప అంటూ పోలీసులను ప్రశ్నించారు. చివరికి పోలీసులు వారికి నచ్చజెప్పి పంపించేశారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేను నిలదీసిన తండావాసిని దుర్భాషలాడుతూ సర్పంచ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా సోమ్లా తండాలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా ఎల్లంపేట శివారు సోమ్లా తండాలో ఎమ్మెల్యే రెడ్డి నాయక్ పర్యటించారు. ఎల్లంపేట డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసి కూతవేటు దూరంలో ఉన్న సోమ్లా తండాకు మొండిచేయి చూపించారని రెడ్డి నాయక్ ను వీరన్న రమేష్ నిలదీశారు. నాలుగేళ్లుగా ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని మండిపడ్డారు. దీంతో ఆగ్రహించిన మరిపెడ సర్పంచ్ తాళ్లపల్లి శ్రీనివాస గిరిజన యువకుడిని వెంబడిస్తూ దాడికి పాల్పడ్డారు. భయంతో ఆ యువకుడు ఎస్ఐ దగ్గరకు పరుగులు తీశారు. పోలీసులు మాట్లాడుతూ ఉండగానే యువకుడిపై తాళ్లపల్లి శ్రీనివాస దాడికి యత్నించారు. అడ్డుకుని ఆ యువకులను పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు.